ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటది? అదేనండి కట్నం. చచ్చా, నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి. అమ్మాయి నచ్చితే చాలు. నిజమండి, నిజంగా నిజమండి. వాడు అంతేనా, అమ్మాయి నచ్చితే చాలు. కానీ అమ్మాయి నచ్చాలి. నచ్చాలంటే బాగా అందగత్త అయి ఉండాలి, బాగా చదువుకోవాలి, తెలివైందై ఉండాలి, అన్నిటిని మించి అనుకుని ఉండాలి. ఎరా అయ్యానా, ఇవన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే ఇయ్యమ్మా. వన్ మినిట్. ఓకే. ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేద్దు. దొరకూర ఎక్కడ దొరుకుతాయి పెట్టాడు. సర్లే, ఇక్కడ సంతకం పెట్టరా, నేను పెడితే బాగోదు. దీనిలో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. అమ్మాయి పేరు నేహ, జూబ్లీ హిల్స్ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ అయితే లోన్లు బాగా తీసుకోవచ్చు. ఈ అమ్మాయి పేరు భావన, స్టడీస్ కంప్లీట్ చేసి డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది. ఫ్యూచర్ లో నీ ఉద్యోగం పోయినా మధ్యలో వాయించి బతికేయచ్చురా. నువ్వు కొంచెం సైలెంట్ ఉంటావా? అలాగే. ఈ అమ్మాయి పేరు సావిత్రి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరి ఆ ఫోటో ఎక్కడ ఎందుకుంది? వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా పెళ్లి చేయాలని. సరేనండి, ఈ ముగ్గురు అమ్మాయిలు ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చూపులు అరేంజ్ చేయమంటారా? వద్దండి. అదేంటి, వాళ్ళని చూడరా? చూస్తాను, పెళ్లి చూపుల్లో కాదు, బయట. నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి. ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను. మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి. నా విషయం వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు? నా వల్ల మీకు కానీ మీ బ్యూరోకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. నిజమండి, నిజంగా నిజమండి. ఓకే, వాడు అంతేనమ్మా, ఫీజు ఇదిగో. నువ్వు దారా దా. అంతే, వస్తామండి. భాగ్యం వసే, భాగ్యం వసే, నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క ఆపి పట్రా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే, కాఫీ కప్ ఇవ్వకుండా ఖాళీ కప్పిచ్చావు. మీరే కదండి చుక్క కాఫీ పట్రా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చావు. అలాగే. చావు అంటే చచ్చావు. కాఫీ పట్రా. అబ్బా, ఎందుకా కంగారు, నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుడు నీకు ఆరు అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి. వెళ్ళి తొందర కాఫీ పట్రా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తాను. మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు వేయలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మాయా, చిన్నప్పుడేమో ఇదే నీ పిల్లం, ఇదే నీ పిల్లం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ప్యాసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళు అంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను. తిందువు గాని పండు. కర్మ ఇదిగా.
అదిగో వస్తుంది. బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజు ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మ ఇల్లు ఇదని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. అమ్మాయి స్కాచ్ విస్కీలా ఉంది, వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో. ఓకే వెళ్ళు. సార్ మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. బ్రహ్మాండంగా ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి. అలాగే.